ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం మన ఇండియాలో ఏవైతే రికార్డ్ అయి ఉన్నాయో కేసెస్ అవన్నీ కూడా మర్కజ్కి వెళ్ళొచ్చిన వాళ్ళ నుంచే స్టార్ట్ అయ్యాయి వాళ్ళ నుంచే ఇప్పుడు ఇంత కొన్ని వేల కేసులు వచ్చాయని చాలామంది ప్రచారం చేస్తున్నారు మరి అది ఎంతవరకు నిజం ఇప్పుడు ఎందుకంటే అసలు హిందూపూర్లో అన్ని కేసులు లేవు మొదటి కేసు వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఒక లేడీ ఎక్కడి నుంచో మనము ఇక్కడ వెళ్ళి ఇక్కడికి వచ్చి వస్తూ వస్తూ ఆన్ ద వే హిందూపూర్లో ఒక రెండు రోజులు ఉండి తర్వాత గౌరీ బిదూర్కి వెళ్ళిపోయింది సో ఆమె నుంచి హిందూపూర్లో స్ప్రెడ్ అయింది గౌరీ మొదటి కేసు స్టార్ట్ అయినప్పుడు ఆమె అయితే చనిపోయింది లేండి ఇప్పుడు లేదు సో అలాంటి ఇప్పుడు గౌరీ చూసుకుంటే అది గ్రీన్ జోన్గా మారిపోయింది బట్ హిందూపూర్ ఏమైపోయిందంటే రోజు రోజుకి రెడ్ జోన్ నుంచి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయే స్టేజ్ కొన్ని వచ్చేసాం ఇప్పుడు చాలామంది ఎలా అయిపోయినారంటే చాలామంది మనసులో కూడా ఒకటి ఆలోచన ఏంటి లేదు ఇది ఖచ్చితంగా ముస్లిమ్సే తీసుకొని వచ్చారు వాళ్ళే దీన్ని స్ప్రెడ్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఇప్పుడు ఈ రంజాన్ మాసంలో చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ రంజాన్ మాసంలో ఎవరైతే చనిపోతారో వాళ్లకు ఈ రంజాన్ మాసంలో స్వర్గపు దారులు తెరుచుకొని ఉంటాయి ఎవరైతే ఈ మాసంలో చనిపోతారో డైరెక్ట్గా వాళ్ళు స్వర్గానికి చేరుతారు అని ఒక ప్రతిపాదన ఉందండి సో అలాంటప్పుడు చాలామంది ముస్లిమ్స్ మరి తెలుసో తెలియకో మరి ఏం చేస్తున్నట్టే చాలామంది లేదు ఇది కరోనా వైరస్ అనేది మాకు అలానే పంపించాడు సో కాబట్టి మేము దీని ద్వారానే చనిపోవాలి మాతో పాటు ఇంకో నలుగురిని తీసుకొని వెళ్దాము సో అలా వెళితే అలా చనిపోతే డైరెక్ట్గా మేము స్వర్గానికే వెళ్తాము అనేటువంటి ఒక ఆలోచన కూడా లేదండి చాలా మందిలో ఉంది నేను విన్నాం చాలా వరకు చెప్తున్నా చాలామంది లేదు చనిపోతే ఇది అలా పంపించాడు కాబట్టి దీనిలో చనిపోతే డైరెక్ట్గా మేము స్వర్గానికి వెళ్తాం అని చాలామంది ఉంటున్నారు అలాగే చాలామంది కూడా దీన్ని ఏం చేశారంటే స్ప్రెడ్ చేసేసారు ఇప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్ కూడా చాలామందికి ఏమైపోయిందంటే లేదు అంతప్పటి వరకు అన్ని కేసులు లేవు కేవలం మర్కజ్ది ఫైనల్ అయిపోయిందో మర్కజ్ ఎప్పుడైతే రివీల్ అయిందో అప్పటి నుంచే మనకు కేసులు త్రూఅవుట్ ది ఇండియా కేసులు ఎక్కువ అయిపోయినాయి అనేది ఒకటి వచ్చేసింది ఇప్పుడు అందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక వివిధమైన భావంతో చూస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే సో ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు మీరు సమర్థిస్త చెప్పండి సార్ చాలా మంచి ప్రశ్న వేశారు నా దగ్గర మీ ప్రశ్నకు సమాధానం కూడా ఉంది ఖచ్చితంగా నేను కూడా ఆ సమాధానాల్ని ఏదో ఎక్కడో విని మన వాట్సాప్ యూనివర్సిటీల్లో నేను చెప్పకుండా ఖచ్చితమైన నన్ను మళ్ళీ ప్రశ్నించవచ్చు మీరు ఇది ఎక్కడి నుంచి అని చెప్పేసి మీరు ప్రశ్నించవచ్చు అలా ఈ మొత్తం దాదాపుగా మీరు ఒక పది ప్రశ్నలు వేసేసారు ఆ పది ప్రశ్నలు కూడా నేను సమాధానం ఖచ్చితంగా చెబుతాను చివరి ప్రశ్న ఇది రంజాన్లో చనిపోతే మంచిది అని ఒక ఇది అని చెప్తున్నారు సార్ మనిషి చనిపోవాలి ఎప్పుడైనా చనిపోవలసిందిదే మేము మరణాన్ని ఎలా ఆస్వాదిస్తామంటే అల్లాహతో కలిసే ఒక అనుబంధము మరణము అంట మరణము అంటే చాలామంది మరణం అంటే చింతిస్తారు భయపడతారు మరణం అంటే ఇస్లాంలో భయపడటానికి చోటు లేదు ఒకటి కానీ మీరన్నట్టు ఇది కరోనా అల్లా పంపించాడు అని చెప్పటం ఒక మూఢత్వము లేకపోతే ఒక అబద్ధపు ప్రచారము లేకపోతే ఎవరైనా బుర్రలేని విధవ చెప్పే విషయము దాంతోపాటు దీన్ని ఎక్కువగా ముస్లింల నుంచే వచ్చింది అని చెప్పేసి బాగా పూర్తిగా దీన్ని ఓ మనువాద మీడియా అంటాను మతోన్మాద మీడియా అంటాను కొంతమంది ఓ సామాజిక వర్గానికి టార్గెట్ చేసి ఎందుకంటే తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రయత్నం మొదలుపెట్టారు కాబట్టి చాలా వరకు మీడియా కాకిని పావరం చేస్తుంది పాపుని పావరాన్ని కాకి చేస్తాయి ఈ కొన్ని కొన్ని కొంతమంది మీడియాలు పని కట్టుకొనో డబ్బు తీసుకొనో లేకపోతే తమ యొక్క ఉన్మాదపు చర్యల్లో భాగంగానో లేకపోతే మనువాద చర్యల్లో భాగంగానో ఈ యొక్క కొంతమంది మీడియాలు ఈ విషయాల్ని మొత్తం ముస్లిం సామాజిక వర్గం మర్కజు ఢిల్లీ మీద ప్రయోగించాయి ఇది నేను ఈ వాస్తవాలు కొన్నిటిని మీకు చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదటిది ఈ యొక్క కరోనా జన్మస్థానం మర్కజ్ కాదు మీకు తెలిసిందే నాకు తెలిసిందే ఈ యొక్క కరోనా యొక్క జన్మస్థానము చైనాలోని వ్యూహాన్ పట్టణము అవునండి అక్కడ మొదలైంది అక్కడ మొదలైంది అక్కడ మొదలయ్యి విమానాల్లో ప్రయాణం చేసి భారతదేశంలో దిగింది విమానాలలో ప్రయాణం చేసి విమానాశ్రయాల్లో దిగి అక్కడి నుంచి మొత్తం దేశమంతటా వెళ్ళింది అప్పటి వరకు అట్లయితే కేసులు తక్కువే కదండి నేను అంటుంది అదే ఒకటి కేరళలో ఓ విద్యార్థి వ్యూహాన్ పట్టణం నుంచి వచ్చారు చదువు కోసం చాలా మంది చైనా వెళ్తున్నారు చైనా ఉక్రెయిన్ రష్యా తక్కువలో అవుతాయని చెప్పేసి చదువు అక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి వచ్చిన ఒక విద్యార్థికి దాదాపు డిసెంబర్ చివరిలో వచ్చింది ఈ యొక్క కరోనా రోగము జాడ్యం డిసెంబర్లో మొదటి కేసు అండి అది అవునండి మర్కస్ ద్వారా రాలేద పిల్లోడు వ్యూహాన్ చైనా పట్టణం నుంచి వ్యూహాన్ నుంచి కేరళకు వచ్చాడు అక్కడ వచ్చింది అని చెప్పేసి తేల్చారు ఆరోగ్య శాఖ కేరళ వాళ్ళు దేశం మొత్తం మీద ఈ యొక్క విషయం తెలుసు ఆ తర్వాత డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అది ఒక ప్రకటన చేసింది ఏం ప్రకటన చేసింది జనవరి ముప్పై ఒకటవ తేదీ ఒక ప్రకటన ఇచ్చింది కరోనా వైరస్ డిక్లేర్డ్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ బై డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ టెడ్రస్ యానమ్ గ్యాబ్రియస్ వి మస్ట్ ఆల్ యాక్ట్ టుగెదర్ నాట్ లిమిట్ ఫర్దర్ స్ప్రెడ్ బీబీసీ న్యూస్లో వచ్చిందండి ఇది బీబీసీ న్యూస్లో ఆయన ముప్పై ఒకటి జనవరి ఇరవై ఇరవై ఏం చెప్పాడంటే ప్రపంచాన్ని హెచ్చరించాడు ఏమని హెచ్చరించాడు ఇప్పుడు హెల్త్ అమ ఎమర్జెన్సీ అవసరము కాబట్టి వెంటనే మీ యొక్క వేరే దేశాల నుంచి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రయాణాలు ఈ యొక్క ఏరోప్లేన్లో ప్రయాణాలు చేస్తున్నారు విమానయానాల్లో ఈ యొక్క ప్రయాణాల్ని నిలబెట్టేయండి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ జనవరి ముప్పై ఒకటిన ప్రకటన చేసి భారతీయ మంత్రిత్వ శాఖ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ ఎమర్జెన్సీ అవసరం లేదు అని చెప్పేసి లవ్ అగర్వాల్ గారు ప్రకటన చేశారండి మార్చి పదమూడు కరోనా వైరస్ అందుకోండి ఆయన ప్రకటన చేశాడు కరోనా వైరస్ నాట్ హెల్త్ ఎమర్జెన్సీ ఎప్పుడు చేశారు ఎనభై ఒక్క కేసులు భారతదేశంలో ఉన్నాయి అప్పటికి మార్చ్ పదమూడు ఇరవై ఆరు అడ్రస్సింగ్ రిపోర్ట్స్ అఫీషియల్ సెడ్ కరోనా వైరస్ ఈజ్ నాట్ హెల్త్ ఎమర్జెన్సీ అండ్ దట్ దెర్ ఈజ్ నో నీడ్ టు ప్యానిక్ ఇది మహమ్మారి కాదు ఏమి హెల్త్ ఎమర్జెన్సీ అవసరం లేదని చెప్పేసి పెద్ద ఆయన ప్రకటన చేశారు ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలు మార్చి పదమూడు పదహైదు తేదీలలో జరిగాయి ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు చాలా దేశాల నుంచి పిలిపించి ట్రంప్ గారిని అమెరికా అధ్యక్షుల వారిని మన భారతీయ ప్రధాని గారు గౌరవనీయ నరేంద్ర మోదీ గారు వారిని పిలిపించి ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు అహ్మదాబాదు పట్టణంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు ఫ్లైట్ల నుంచి విమానాల నుంచి చాలామంది విదేశాల నుంచి అక్కడ వచ్చి కలిశారు అక్కడ ఉన్నారు అవన్నీ జరిగాయి అవన్నీ జరిగిన తర్వాత విమానాల్లో పదహైదు లక్షల మంది ప్రయాణికుల్ని ఆ తర్వాత రప్పించుకున్నారు ఎప్పుడు జనవరి ముప్పై ఒకటి తర్వాత హెల్త్ ఎమర్జెన్సీ అని డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటించిన తర్వాత ఫ్లైట్లో ఏరోప్లేన్లో విదేశాల నుంచి విమానాల్లో పదహైదు లక్షల మంది విదేశాల్లో ఉన్న మన భారతీయ సోదరుల్ని రప్పించుకున్నా ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ టెస్టు మార్చి తొమ్మిది నుండి స్టార్ట్ చేశారండి మార్చి తొమ్మిదవ తేదీ నుంచి విమానాల్లో వచ్చిన వారికి స్క్రీనింగ్ టెస్టు మార్చి తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభం చేశారు అక్కడ స్క్రీనింగ్ టెస్ట్ చేసేది అప్పటికి లక్షల మంది భారతదేశంలో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోలేక అక్కడ ఉంటే కదా చేయించుకునేది అక్కడ లేదు వచ్చేశారు దేశంలో అందరూ వచ్చేసారు వచ్చేసి మన హిందూపురం పట్టణంలోనే దాదాపు వంద మందికి పైగా విదేశాల నుంచి అమెరికా నుంచి అల్లుళ్ళు కొడుకులు కూతుర్లు చాలామంది వచ్చారు నాకు కూడా తెలుసు నేను ఖచ్చితంగా మీకు చెప్పాను మర్కజ్ నుంచి పుట్టలేదు బయటి విమానాల్లో వచ్చింది దేశంలో ప్రవహించింది ప్రవేశించింది పదహైదు లక్షల మంది భారతదేశంలో ప్రవేశించారు వాళ్ళ ద్వారా వచ్చింది అని చెప్పేసి నేను చెప్తున్నాను నేను చెప్తూ దానికొక కారణ దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తానంటే మినిస్ట్రీ ఆఫ్ ఎఫైర్స్ గణాంకాలు ఉన్నాయండి భారతదేశంలో ఒక సంస్థ ఉంది మినిస్ట్రీ ఆఫ్ ఎఫైర్స్ వాళ్ళు వచ్చేసి గణాంకాలు చూపెట్టారు తాత్కాలికంగా ఆ గణాంకాలని నేను కూడా ఒప్పుకుంటాను వారు ఏం చెప్పారంటే మర్కజ్ ద్వారా ఢిల్లీలోని మర్కజ్ ద్వారా ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కరోనా వ్యాప్తి చెందింది అంటున్నారు సరే తాత్కాలికంగా నేను కూడా ఒప్పుకుంటాను దాన్ని సరే ఒప్పుకుంటాము ఇతరుల ద్వారా ఇతర మార్గాల ద్వారా డెబ్భై పాయింట్ ఐదు శాతం కరోనా వ్యాప్తి చెందింది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎఫైర్స్ వారు ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటనను బట్టి నేను మీరు చెప్పిన ప్రశ్నలకు సమాధానం ఏం చెబుతానంటే మర్కజు దిల్లీ ద్వారా లేకపోతే మౌలానా సాద్ అంటున్నారు వారి మీద చర్యలు తీసుకోవాలి కేసు కట్టాలి ఇంకా ఏదేదో ఏదో చెప్తున్నారు సరే కేసు కట్టవచ్చు ఆ తర్వాత కోర్టులో జరుగుతుంది నిజానిజాలు బయటికి వస్తాయి కానీ నేను ఇక్కడ ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కారణమైన సాద్ మరియు మర్కజు మీద అభియోగాలు మోపి కేసు ఎలా కడుతున్నారో అలాగే ఇతర ఫ్లైట్ల ద్వారా రప్పించుకొని దేశమంతటా కరోనా వ్యాప్తికి కారణమైన డెబ్భై పాయింట్ ఐదు శాతం కరోనా వ్యాప్తికి కారకులైన అధికారులకు మంత్రులకు ఇంకా ఏ పెద్ద అధికారం ఉంటే వాళ్లకు వాళ్ళ అందరి మీద చర్య తీసుకున్నప్పుడే ఇక్కడ ఓ సామాజిక వర్గం మీద ఓ సామాజిక కేంద్రాల మీద ఓ ఆధ్యాత్మిక కేంద్రాల మీద వివక్ష చూపి మీరు వాళ్ళని టార్గెట్ చేశారు అని టార్గెట్ చేయలేదు అంటున్నారు మీరు మేము చేస్తు మేము చెప్తున్నాము మీరు టార్గెట్ చేశారు ఒక కేంద్రాన్ని ఒక సామాజిక కేంద్రాన్ని అని గతంలో వేల సంవత్సరాల క్రితం బౌద్ధ ధర్మం నిలదీస్తే కొంతమందికి ఆ బౌద్ధ ధర్మాన్ని నిర్మూలన చేయటానికి చాలామంది ఓ పన్నాంగం పన్నారు ఆ పన్నాంగంలో భాగంగా భారతదేశంలో ఉన్న అత్యంత పెద్ద యూనివర్సిటీలు అప్పట్లో యూనివర్సిటీలను ధ్వంసం చేశారు కొంతమంది మత ఉన్మాదులు నెలలు కాలయ్యవి కాల్చ కాల్చారు కాల్చ ప్రయత్నం చేశారు మనువాదులు అలాంటి విద్య సాంస్కృతిక కేంద్రాలని ఎలా ధ్వంసం చేశారో అలాగే ఇప్పుడు కూడా ఓ సామాజిక వర్గం పైన మీరు కక్షగట్టి వారి యొక్క సామాజిక ఆధ్యాత్మిక పరివర్తన కేంద్రాన్ని మీరు టార్గెట్ చేశారు అని చెప్పేసి మేమంటున్నాము మీరు లేదని చెబితే ఇరవై తొమ్మిది శాతం కారణం మర్కస్ కారణం అంటున్నారు కదా కరోనా వ్యాప్తికి మిగతా డెబ్బై పాయింట్ ఐదు శాతం కారణమైన వారిని నిగ్గు తేల్చి వారి మీద ఎంతటి వారైనా వారి మీద చర్యలు తీసుకొని మీరు శిక్షించినప్పుడు మేము కూడా అనుకుంటాము మీరు ఖచ్చితంగా లౌకిక ధర్మాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ లౌకిక ధర్మాన్ని కాపాడుతున్నారు మీరు ఎవరి మీద వివక్ష చూపటం లేదని చెప్పేసి అప్పుడు మాకు కూడా నమ్మకం విశ్వాసం కలుగుతుంది చాలామంది ముస్లింస్కి ఇంత ఖచ్చితమైనటువంటి తెలుగు రాదు మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం నిజంగా మిగతా మతాల గురించి కానీ మిగతా కులాల గురించి కానీ వాళ్ళ పట్ల ఉన్నటువంటి దీని గురించి చాలా బాగా చెప్తున్నారు నిజంగా అంటే మేము ఎంటర్ అయిన తర్వాత నిజంగా చాలామంది ముస్లిమ్స్ ఏదైనా ఒక షాప్కి కానీ ఒక ఇంటికి కానీ వెళ్తే మొదట కనిపించేది ఏమి అని అంటే ఒక మక్క మసీదు ఉన్నటువంటి ఒక పటం కనిపిస్తుంది అవునా దాని తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే ఒక భాషలో రాసినటువంటి అరబిక్ భాషలో రాసినటువంటి ఒక వర్డింగ్ ఉంటుంది కానీ మీ దగ్గరకు వస్తే ఏదైనా స్టార్టింగ్లో ఒక ఛత్రపతి శివాజీది ఒక పక్క అంబేద్కర్ గారిది ఇంకో పక్క చూస్తే సుల్తాన్ టిప్పు సుల్తాన్ గారిది మరి బుక్స్ వరకు చూస్తే చెగువీర బుక్స్ ఇంకోవైపు రామాయణము భగవద్గీత ఒకవైపు ఉంది బైబిల్ బైబిల్ కూడా ఉందా వెరీ గుడ్ చూడలేదండి ఇంకోవైపు చూస్తేనేమో మళ్ళీ ఖురాను దానికి సంబంధించినటువంటి పత్రికలు కూడా ఉన్నాయి మీరు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు అసలు ఏ మీ దీని ద్వారా అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒకవైపు ఇవి ఉన్నాయి ఒకవైపు అవి ఉన్నాయి చాలామంది వీటిని ఒప్పుకోరు ఇప్పుడున్నటువంటి సమాజంలో లేదు మీరు హిందూ అంటే హిందూ పుస్తకాలే చదవాలి ముస్లిం అంటే ఖురానే చదవాలి అంటే కొంతమంది ఉన్నారు చాలామంది అలా లేరు కానీ చాలా కొంతమంది ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉండి నాకు తెలిసి ఇలాంటి వారే ఈరోజు మత విభేదాలకి దారి తీస్తున్నటువంటి చాలామంది ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చి చూసేపాటికి నిజంగా అంటే మీరు అన్ని కులాల్ని అన్ని మతాలని ఒకే బెంచ్ పైన ఇలా అరేంజ్ చేసుకుంటూ కూర్చున్నారు అసలు దీని ద్వారా అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ అది చెప్పండి ఒకటి మొదట నేను మనిషిని మానవుణ్ణి నేను ఇస్లాం మతంలో పుట్టాను నా కుటుంబం ముస్లింలు కాబట్టి నేను ఇస్లాం మతంలో పుట్టాను ఒకటి ఇస్లాం మీద నాకు విశ్వాసం ఉంది ఇస్లాం మీద నేను నమ్ముతాను కానీ ఇస్లాంని నమ్ముతూ విశ్వసిస్తూ నా ఇస్లాం ఏం చెబుతుందంటే ప్రవక్త మహమ్మద్ సల్ల అసల్లం గారు ఏం చెప్తారంటే ఇతర మతాన్ని గౌరవించండి అంటారు ఇతర మతాల పెద్దవారు మీ దగ్గరకు వస్తే వాళ్ళని గౌరవంగా ఆహ్వానించండి అంటారు ఇతర మతాల మీద వివక్ష చూపవద్దండి అంటారు ఎక్కడైనా చూడండి ఒకటి ఇస్లాంలో ఇతర ఇతరుల మీద ద్వేషించండి అని ఎక్కడ లేదు మీకు ఒక రెండు విషయాలు చెబుతాను చిన్న విషయాలు ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలి వసల్లం గారి కాలంలో యుద్ధాలు జరుగుతాయి కమిట్మెంట్సు ఇద్దరు శాంతికి ఒప్పందం లేకపోతే యుద్ధమే యుద్ధం అనివార్యం యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతుంటే ఒక మహిళ ముస్లిమేతర బానిస ఖైదీ అక్కడికి వస్తుంది అక్కడ ఉంటుంది అక్కడ ఉంటే పర్వత్త మొహమ్మద్ సుల్హ సలం తన తల మీద ఉన్న ఈ రుమాన్ ఉంటుంది దాన్ని తీసి ఆ మహిళా ఖైదీ బట్టలు చిరిగిపోయి ఉంటాయి చిరిగిపోయి శరీరం కనబడుతూ ఉంటుంది వెంటనే ఆయన బట్ట తీసి ఆ యొక్క మహిళ మీద ఆ బట్టను వేస్తారు శరీరాన్ని కప్పుతారు ఆమెను చాలామంది అక్కడ ఉన్నవారు ప్రవక్త గారు మీ యొక్క గొప్ప తల మీద ఉన్న రుమాల్ని తీసి మీరు ఒక బానిస ఒక ఖైదీ మహిళ మీద కప్పుతున్నారండి మీకు ఎంత గౌరవమైనది బట్ట అన్న ప్రవక్త మహమ్మద్ సల్ల్లా అసలం గారు అన్నారు ఆమె ఒక మహిళ ఆమె ఒక మహిళ ఆమె యొక్క గౌరవాన్ని కాపాడటం ఇస్లాం నాకు నేర్పిస్తుంది అంట ఇంకొక ఇప్పుడు యుద్ధం జరుగుతుంటుంది యుద్ధం జరుగుతుంటే ఒక గూఢచారి వస్తాడు ప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం వారి తరపు గూఢచారి వచ్చి ప్రవక్త గారు అవతల పక్క ఒక నీటి ఊట తెగిపోయింది నీళ్లు లేవు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఈ టైంలో వాళ్ళ మీద మేము దాడి చేస్తే వెంటనే మేము విజయం ప్రాప్తిస్తాము అంటారు ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు రాయవారిని పిలిపించి ఒక లెటర్ రాసి ఈ లెటర్ తీసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వపోవద్దు ఆ లెటర్లో ఏముంటుందంటే మీ నీటి ఊట తెగిపోయిందని మాకు తెలుసు ఇప్పుడు యుద్ధం చేస్తే మీరు ఓడిపోతారు ఖచ్చితంగానే తెలుసు కానీ యుద్ధంలో ధర్మం కాదు యుద్ధ ధర్మం కాదు అది మా నీటి ఊట ఉంది మా నీటి ఊటను మేము ఒక సమయంలో మీరు ఒక సమయంలో ఉపయోగించుకుంటాము యుద్ధం కంటిన్యూ చేస్తాము అంటారు అంటే యుద్ధ ధర్మం యుద్ధంలో కూడా ధర్మము ప్రతి చోట ఒకటి ఇస్లాంలో ఎక్కడ కానీ ఇతర మతాన్ని ద్వేషించాలా ఇతర మతాన్ని వివక్ష చూపాలా అని లేదు నేను కూడా ఇస్లాం మతం విశ్వాసుని నేను ముస్లింని ఖచ్చితంగా నేను ముస్లింని నేను ముస్లింగా ఉంటూ నా సోదర మతాల్ని అందరినీ ఒకే కుటుంబంలా చూడాలనే నా యొక్క ఆచరణాత్మక వైఖరి ప్రవక్త మహమ్మద్ సల్లా అసల్లం గారు నేర్పించిన వైఖరి ఇది మనమంతా ఒకే కుటుంబము వసుధైక కుటుంబం అంటారు ఒకే కుటుంబం అని చెప్పేసి ఆదం యుడమ్ యు ఆది దేవుడు అంటారు ఆదం అలెస్ సలాం అంటాము మూడు క్రైస్తవులు చెప్పినా హిందువులు చెప్పినా ముస్లింలు చెప్పినా మనమందరము ఒకే తల్లి తండ్రి బిడ్డలము మనమంతా అన్నదములము మనమంతా ఒకే కుటుంబం ఒకే తల్లి తండ్రి బిడ్డలు ఉన్నప్పుడు మనలో ఎందుకు భేదాలు రావాలి అవసరం ఏముంది ఆ భేదాలతో మనకి కరెక్ట్ కాబట్టి నేను దాన్ని భేదాన్ని పెట్టి మేమంతా ఒకే కుటుంబం హిందువులైనా క్రైస్తవులైనా దళితులైనా ఎస్సీలైన బౌద్ధులైన జైనులైన అందరము ఒకే తల్లి బిడ్డలము అనే ఆలోచన నాకు ఉంది దాంతోపాటు ఈ యొక్క పరమత సహనాన్ని మత సామరస్యాన్ని వసుధైక కుటుంబంగా ఉంటూ నా దేశం అఖండ భారతం కావాలి అనే ఒక ఆలోచన కూడా నాకుంది నా దేశం నిజంగా నాకు ఒక గర్వం నా భారతదేశం అంటే నాకు గొప్ప గౌరవం ప్రవక్త మహమ్మద్ సుల్లా సలం గారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అన్నారు నాకు భారతదేశం వైపు నుంచి సువాసనలు వస్తున్నాయి అన్నారు సువాసనలు వస్తున్నాయి అన్నారు భారతదేశం వైపు నుంచి కాబట్టి వచ్చి ఈ ఇది ఒక సువాసనలు పరిమళాలు పూ పూతోట ఇక్కడ అన్ని పుష్పాలు ఉంటాయి ఒకే పుష్పం కాదు అన్నీ ఉంటాయి తామర పుష్పం ఉంటుంది కమలము ఉంటుంది గులాబీ పువ్వు ఉంటుంది ఆరింజ పువ్వు ప్రతి పుష్పాలు అన్ని అన్ని పుష్పాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని భాషలు అన్ని సాంప్రదాయాలు సంస్కృతులు కల గలసిన పరిమళాల పూ తోట ఈ భారతదేశము కాబట్టి నేను అన్ని మతాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాను అందరూ మేమంతా ఒకే కుటుంబం హిందువులు క్రైస్తవులు ముస్లింలు పేదలు తాడితులు పీడితులు దళితులు అందరూ ఒకే తల్లి తండ్రి బిడ్డలం కాబట్టి నేను అందరినీ నా తమ్ముడి మా నేను అవసరం అవసరం కాదు నేను ఒకే తట్టలో కూడా నా దళిత సోదరులతో భోజనం చేశాను ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఈ భౌతిక దూరం ఉంది కాబట్టి ఒకే తట్టలో నేను భోజనం చేశాను నేను వాళ్ళతో కూడా కలిసి వాళ్ళు నా పండుగలో వాళ్ళు వస్తారు వాళ్ళ పండుగలో నేను పోతాను పోయి మేమందరము ఒకే తల్లి బిడ్డల్లా నాకు ఎక్కువగా నిజంగా చెప్తున్నా ఇంకొక గొప్ప విషయం చెప్తున్నాను నాకు ఆర్థికంగా సామాజికంగా భౌతికంగా సహాయ సహకారాలు చేస్తున్నవారు నా ముస్లిం అన్నదమ్ముల కన్నా నా హిందూ సోదరులే ఎక్కువగా నాకు అన్ని సహాయ సహకారాలు చేస్తున్నారు కాబట్టి చాలామంది నిజంగా చెప్తున్నాను హిందువులలో ఒక ఐదు శాతం మత ఉన్మాదం ఉన్నవాళ్ళు ఉండవచ్చు ముస్లింలలో ఒక ఐదు శాతం మత ఉన్మాదము మత పిచ్చి ఉన్నవాళ్ళు ఉండవచ్చు కానీ దాదాపు తొంభై శాతం పైన హిందువులు ముస్లింలు నిజంగా మంచి సోదర భావంతో ఉన్నవాళ్లే ఒక ఈ ఐదు శాతం మంది ఈ యొక్క విష ప్రచారము విషం చేసి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టి అస్థిరత వైపు ప్రయత్నం చేయాలనుకుంటున్నారు నిజంగా భారతదేశాన్ని సుస్థిరత వైపుకు మనం ప్రయత్నం చేయాలి ఈ యొక్క అస్థిరతను తొలగించాలి మత ఉన్మాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలి కుల మతాల అడ్డుగోడల్ని మనం కూల్చాలి కరెక్ట్ మీరు అన్నది చాలా బాగుంది నాకు కొన్ని కొన్ని డౌట్లు ఉన్నాయి ఎందుకంటే ఇది నాకే కాదు చాలామందికి కూడా ఇప్పటి వరకు ఏ ఏముందంటే హిందూ ధర్మం అంటారు అంటే హిందూ ధర్మం ఒకవేరకన్నా ఒక శిక్ష పడితే లేదంటే ఒక తప్పు చేస్తే వాళ్ళని తీర్పు తీర్చేది ఒక హిందూ ధర్మ ప్రకారంగా చూస్తూ వాళ్ళకి శిక్ష విధించాలి అంటారు క్రైస్తవత్వం అంటారు క్రైస్తవ మతం అని ఎక్కడ కూడా లేదండి క్రైస్తవత్వం క్రైస్తవత్వం ఏంటంటే ఒక సాటి మనిషిని ఎలా ప్రేమించాలి అనేది నేర్పించేది ఒక క్రైస్తవత్వం మళ్ళీ అలాగే ముస్లింస్ దీంట్లో తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలిసిన వారు అది ఇతరు వాళ్ళైనా కూడా కావచ్చు వారిని ఆపదలో ఉన్నప్పుడు అది న్యాయమైన వంటి న్యాయ పోరాటం చేసైనా కూడా యుద్ధం చేసైనా కూడా వారిని కాపాడాలి అని అంటారు దానే జిహాద్ అని కూడా అన్నారు న్యాయమైనటువంటి పోరాటం అంటే మీకు కానీ మీకు తెలిసిన వారు కానీ వారి ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం మీరు పోరండి న్యాయమైనటువంటి యుద్ధం చేయండి అని కూడా ఉన్నారు కానీ ఇప్పుడు జిహాద్ అనేది మొత్తంగా ఫేజే మారిపోయింది అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు టెర్రరిస్టులు నేను చెప్పాను చాలామంది టెర్రరిస్టులు ఏమైపోయినారంటే జిహాద్ అనే ఒక నినాదం తీసుకొని వచ్చి ఎస్పెషలీ మన భారతదేశం మీద పడి చెప్పకూడదు కానీ మన భరత మాత యొక్క ప్రతి ఒక్క గుడ్డను కూడా చీలుస్తున్నారేమో అన్నటువంటి ఇది వచ్చేసింది నిజంగా అంటే వాళ్ళు చేసినటువంటి కొద్ది కొద్దిగా చాలా చేసండి చాలా వరకు చేసినటువంటి ఈ దాడుల వల్లనే ఈరోజు ఇండియా యొక్క ఫేజే మారిపోయిందేమో ఒక ముస్లిమ్స్ పైన అని నాకు అనిపిస్తుంది ఇది కరెక్ట్ అంటారా ఏమంటే జిహాద్ అంటే సంఘర్షించటము అంటే తనను తాను మార్చుకోవటము అనే ఒక పదం అండి ఒక మంచి పదం జిహాద్ అంటే తనలో ఒక చెడ్డ గుణం ఉంటే ఆ గుణాన్ని నేను మార్చుకోవాలా జహద్ అంటారు జిహాద్ అంటే జహద్ జద్దో జహద్ అంటారు జద్దో జహద్ అంటే కష్టించి తనని మార్చుకునే ప్రక్రియను జహద్ జిహాద్ అంటారు ఆ యొక్క పదాన్ని ఈ యొక్క కార్పొరేటు శక్తులు సామ్రాజ్యవాదులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఒకటండి ఒక ఉన్మాదం అండి ఉన్మాదులకు మతం ఉండదు టెర్రరిస్టులకు మతం ఉండదు ఉగ్రవాదులకు మతం ఉండదు నేను దాదాపుగా ఉగ్రవాద నిర్మూలన కోసం చాలా కార్యక్రమాలు చేశాను దీని గురించి చైతన్య కార్యక్రమాలు కూడా చేశాను అవసరమైనప్పుడు పాకిస్తాన్ జెండాను కూడా నేను కాల్చాను డిప్లొమాటిక్ దీని మీద కేసు వస్తుంది అని చెప్పి అధికారులు చెప్పినా సార్ ఆ కేసు కట్టండి ఆ శిక్ష కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను పాకిస్తాన్ జెండా కాల్చింది నిజమే ఆ శిక్ష కూడా నేను ఒప్పుకుంటాను సార్ నేను కాల్చింది నిజమే ఎన్ని రోజులు నాకు శిక్ష ఇస్తారో గౌరవంగా నేను ఆ శిక్షను అనుభవిస్తానని కూడా అధికారులతో మాట్లాడాను పోలీసు అధికారులతో దీన్ని పూర్తిగా నేను వ్యతిరేకిస్తాను ఈ యొక్క తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తాను దీనికి ఓ వర్గం వైపు చూపించటం ఓ వర్గమే దీనికి కారణం అని చెప్పటం ఒక అపోహ ఒక పెద్ద తప్పు ఒక అబద్ధపు ప్రచారము ఒక ఉన్మాద చర్య దీనిని మీకు ఎట్లా వివర వివరణ చేయాలనుకుంటున్నానంటే భారతదేశంలో నాలుగు పెద్ద బాంబు పేలుళ్ళు జరిగాయండి అన్ని బాంబు పేలులను ఖండి ఖండిస్తాను నేను తీవ్రవాది ముస్లిం అయినా హిందువు అయినా ఎవరైనా దీన్ని నేను వ్యతిరేకిస్తాను ఈ వ్యతిరేకతలో భాగంగా నేను పోరాటం చేసి తీవ్రవాదానికి వ్యతిరేకంగా షాయశక్తుల నా శ్వాస ఉన్నంత వరకు దీనికి వ్యతిరేకంగా నేను పోరాడతాను తీవ్రవాదం అనేది ఒక మతానికో ఒక కులానికో ఒక జాతికో మనం ఆపాదించకూడదు కట్టబెట్టకూడదు తీవ్రవాదాన్ని ఖండించాలి తీవ్రవాదంలో ఎంతటి పెద్దవారైనా వాళ్ళు అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలుండాలి ఎవరు చేసినా హిందువు చేసినా ముస్లిం చేసినా తీవ్రవాదం తీవ్రవాదమే ఆ తీవ్రవాదాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాన మనిషి అన్నవాడు మానవతా దృక్ప్రతంతో ఖండించాలి దాని నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలి ఇంకొక విషయం కూడా దీంట్లో ఇప్పుడు కదా ఇప్పుడు హిందూపూర్ లో కూడా ఒక రూమర్ ఉంది ఎస్పెషల్లీ తీసుకుంటే రహమత్పూర్ సర్కిల్ ఆ లోపలికి వెళ్తే చాలా మంది వ్యక్తులు పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులు అక్కడ దాక్కున్నారు వాళ్ళకు చాలా మంది ముస్లింసే లేదు చాలా మంది ముస్లింసే వాళ్ళకి నివాసం ఇస్తున్నారు అని ప్రచురంలో ఉంది ఇది నిజమా కాదా మీరు చెప్పండి పోని అది మొదట జోక్ గా నవ్వేస్తానండి నేను పెద్ద జోక్ ఇది ఒకటి వాళ్ళు ఉన్నారు అంటే మీరు నేను ఏదో పెద్ద ఆ టెంటీ వాళ్ళు చేశారు కదా ఆ పని చేసినట్లు మిగతా నా అధికారులు ఉన్నారు ఇంత పెద్ద అధికారులు ఉన్నారు హిందూపురంలో హిందూపురంలో పోలీస్ అధికారులు ఇంతమంది ఉన్నారు మంచి మంచి అధికారులు వచ్చిపోయారు హిందూపురంలో పోలీస్ అధికారులు డిఎస్పీలు ఎస్పీలు కలెక్టరు ఇంత వారుండి ఒక్కటి చెబుతానండి మీరు అక్కడ ఉన్నారు వాళ్ళకు ఏదో దాక్కున్నారు అంటున్నారు ఒక్కటి చూపియండి మీరు ఒక్కటి చూపి ఎందుకంటే వాళ్ళు ఇమడలేరండి మనలో మన మనము భారతీయ ముస్లింలు వాళ్ళు మనలో ఇమడలేరు పొరపాటుగానో లేకపోతే డబ్బు తీసుకొను ఆ పాకిస్తాన్ వాళ్ళు ఉసిగొల్పు పంపించవచ్చు చిక్కిపోతారు వాళ్ళు ఎవరు ఇమడలేరు మాలో ఖచ్చితంగా భారతీయ ముస్లింలు భారతీయ ముస్లింలే ముస్లింలు భారతదేశం కోసం అప్పట్లో లక్షలాది మంది ముస్లింలు తమ రక్తాన్ని ధారపోసి స్వాతంత్ర ఉద్యమంలో ఈ దేశం మనది అన్నారు దేశం విభజనలో కొంతమంది ముస్లింలు పాకిస్తాన్ వైపుకు వెళ్ళిపోయారు దాదాపుగా ఎక్కువ మంది ముస్లింలు భారతదేశం నా మాతృభూమి ఇది మా తాత తండ్రుల జన్మస్థానము ఇది మా దేశము మా మట్టి ఇక్కడే పుట్టాం ఇక్కడే సస్తామని చెప్పేసి భారతదేశంలో ముస్లింలు ఉన్నారు ముస్లింలు భారతీయ ముస్లింలు భారతీయ ముస్లింలే ఇంకా పాకిస్తాన్ అంటే నేను పాకిస్తాన్ మీద ఆపోజిట్ చేస్తాను వాళ్ళ జెండా కాల్చుతాను అవసరమైతే యుద్ధం చేయటానికి పాకిస్తాన్ వైపుకు మొట్టమొదట నేనుంటాను నా ముస్లిం సోదరులు ముప్పై కోట్ల మంది ముస్లింలు మా భారతదేశం వైపు పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా సౌదీ అయినా ఏ దేశమైనా అండి ఆపోజిట్గా వస్తే ఖచ్చితంగా మా ప్రాణాలు మా తలలు దాటుకొని నా వేరే సోదరుల వైపు వెళ్ళాం మొదట మేము ఉంటాము మా దేశం కాపాడుకోవటం కోసం వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు నిజంగా ఇప్పుడు చూస్తున్నారు కదండి నిజంగా ఇన్ని అపోహలు ఉన్నాయి ప్రతి ఒక్కటి నిజంగా మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏవైనా అనుమానాలు కానీ లేదంటే ఇంకా ఎక్కడైనా లేదు మాకు ఇలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు నిజంగా మీరు ఆ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా నాకు తెలిసి మీకు ప్రతి ప్రశ్నకు ఈయన సమాధానం చెప్తారో అని నాకు ఉద్దేశం చూసాం కదండీ దిస్ ఈస్ ఫర్ టుడే సైన్ దిస్ ఈస్ డానియల్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ నమస్తే అస్సలం